వెల్కమ్ టు ఛానల్ 5 ఇయర్స్. సంచలనం 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 ఏపీఎస్ఎస్సి 2024 సంచలనం. ఏపీఎస్ఎస్సి 2024 ఫలితాల్లో ల్యాండ్ మార్క్స్ రిజల్ట్స్ తో నలంద, 596 అత్యుత్తమ రికార్డు మార్కులతో నలంద, 10వ తరగతిలోనే విద్యార్థి విజయం ఆరంభం. అది నలందతోనే ప్రారంభం. నలంద ఓ సరికొత్త ఎంపిక. నలంద స్కూల్స్ కావలి, నెల్లూరు, ఒంగోలు, రెసిడెన్షియల్ క్యాంపస్ గాయత్రీ నగర్ కావలి. 9949849758 మరియు 9618152478. రజవాడ శ్రీహల్లత జోసఫ్ ప్రసాద్ 1966 సంవత్సరం నుంచి 2013 వరకు జమలపాలెం గ్రామంలో అక్షర జ్ఞానం అందించి అనాథలకు అక్కున చేర్చుకొని ఆకలి తీర్చి ఆవాసం కల్పించారని ఆమె కుమారుడు బెనైన్ హార్ట్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ బెజవాడ సుధీర్ కుమార్ తెలిపారు. జమ్మలపాలెం గ్రామంలో తన తల్లి 12వ సంస్మరణ దినోత్సవం సందర్భంగా బెజవాడ సుధీర్ కుమార్ స్మారక దినోత్సవ కార్యక్రమం నిర్వహించి అంగన్వాడీ చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు, బాక్సులు మరియు నిరుపేద విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. ఈ యొక్క గ్రామంలో 1976 సంవత్సరంలో ఈ గ్రామం చాలా చీకటిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా సక్రమంగా స్కూల్కు పోకుండా ఉంటే 76 సంవత్సరంలో రాత్రి పడుతో ప్రారంభించారు. 74-73 సంవత్సరాల్లో చిన్నపిల్లలను చేరదీసి అనేకులకు విద్యాభ్యాసాన్ని రాత్రి పూట వాళ్ళ పిల్లలకి చిన్న చిరు దీపం కిరసనాయల గుడితో ప్రారంభించారు. ఆ చిన్న కిరసనాయల గుడితో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క సంస్థ హరికేన్ లంతరుగా, పెట్రో బాక్స్ లైట్గా, ఎల్సిడి డిపార్ట్మెంట్లో మా నాన్నగారు బీజే ప్రసాద్ గారు పనిచేస్తుంటే మా అమ్మగారు సూర్యలతమ్మ గారు నువ్వు ఈ గ్రామానికి కరెంటు తీసుకురా అని కరెంటు తీసుకొచ్చేంత వరకు అతన్ని పోరాడేది. ఇంతటి విద్యుత్ దీపాలు ఈ గ్రామంలో వెలగడానికి కారణభూతులయ్యారు. ఇప్పుడు వారు చేసినటువంటి పని బెనైన్ హార్ట్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి నేను 12 సంవత్సరాల కాలంలో ఆమె చనిపోయి 12 సంవత్సరాల కాలంలో అందుకొని పురస్కరించుకొని ఈ యొక్క సంస్మరణ సభ లేదా సంస్మరణోత్సవ కార్యక్రమంగా ఈ చిన్నారుల మధ్యలో నిలబడి జరుపుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి మా గురువర్యులు అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్లో స్కూల్లో పనిచేసినటువంటి మా అయ్యవారు, బడయ్య వారు ఈరోజు సహకరించుకొని ఘనంగా ఆయనకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల మధ్యలో మేము ఇచ్చినటువంటి ఈ యొక్క మహాభాగ్యాన్ని బట్టి కూడా మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంత విజయవంతంగా పిల్లల మధ్యలో జరుపుకోవడానికి వచ్చినటువంటి మా గుర్రం ఆశీర్వాదం అయ్యే వారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంత్రం అందరినీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మరి సురుత గారి 12వ సంస్కరణ సభలో సభని ఇంత ఘనంగా జరిపిస్తున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 11 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకునేవాడు చాలా అరుదు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునేవాడు చాలా అరుదు, మరి ముఖ్యంగా తల్లుల్ని. మరి అటువంటి పరిస్థితుల్లో
మరి సుధీర్ ఎంత చక్కగా ఏర్పాటు చేసి తన తల్లిని గురించి తండ్రిని గురించి చాలా తెలియని విషయాలు మనకు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది.